नीति पारदल शाखा मंत्री असल आंध्रप्रदेश उन्ना अनि पात नीति पारदल शाखा मंत्री गारु पापं पिच्चेक्किन गौ केकलु पेट्टे परिचेसारु ई पिच्चि रातलकी ఈ పిచ్చి కోతలకి అభూత కల్పనలకి వారు రాసినప్పుడల్లా సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత లేదు. గుత్తాగా ఒకేసారి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. నేను మనవి చేస్తున్నా, పోలవరం మీద మొదటి పేజీల్లో అద్భుతమైనటువంటి కథనాలు వేస్తున్నారు. ఏమంటారు దీనికి కారణం? పోలవరం ఆలస్యమైంది, దీనికి బాధ్యులు జగను. పోలవరాన్ని ముంచేశారు, దీనికి బాధ్యులు జగన్. డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది, దీనికి బాధ్యుడు జగన్. బై గైడ్ బండ్ కుంగింది, దీనికి బాధ్యుడు జగన్. పోలవరం సర్వనాశనం అయిపోయింది, దీనికి బాధ్యుడు జగన్. పోలవరం పూర్తి కాదు, దీనికి బాధ్యుడు జగన్. పోలవరం పూర్తయింది, మా బాబు వస్తే. ఇది మొత్తం సారాంశం. నేను మనవి చేస్తున్నా, నేను చిత్తశుద్ధిగా చెప్తున్నా, హృదయపూర్వకంగా చెప్తున్నా, పోలవరం మీద అత్యంత కీలకమైన దృష్టి పెట్టినటువంటి ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఎందుకంటే ఇది డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కలలు కన్నటువంటి ప్రాజెక్ట్, ఆయన ప్రారంభించినటువంటి ప్రాజెక్ట్, ఆయన శంకుస్థాపన చేసినటువంటి ప్రాజెక్ట్, ఆయన 4,000 కోట్ల రూపాయల ప్రభుత్వం నుంచి ఖర్చు పెట్టినటువంటి ప్రాజెక్ట్, లైఫ్ లైన్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్. దాన్ని చిత్తశుద్ధిగా పూర్తి చేయాలనే తపన ప్రతి క్షణం పడుతున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా, పోలవరంలో నేను గర్వంగా చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 151 సీట్లు గెలుచుకొని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కరోనా వల్ల పనులకు కాస్తో కూస్తో ఇబ్బంది కలిగినా కూడా చాలా కీలకమైన ఘట్టాలను పూర్తి చేసినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని మనవి చేస్తున్నా. అసంపూర్తిగా మిగిల్చారు స్పిల్వే. నేను మనవి చేస్తున్నా, ఫోటోలు చూసుకోండి, పత్రికా విలేకరులు చూసుకోండి, ఈనాడు ఆంధ్రజ్యోతి రాసుకోండి, స్పిల్వే కంప్లీట్ కాలా. భజనలు చేశారు, స్పిల్వే పునాదులు లెవెల్లోనూ సగంలోనూ ఆగిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పర్యవేక్షణలో పూర్తిగా స్పిల్వేని పూర్తి చేశాం, గేట్లన్నీ పెట్టాం. స్పిల్వేని సంపూర్ణంగా పూర్తి చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఇది రాయరు, ఇది కనపడదు, కనపడినా రాయరు, ఇది ఉన్నటువంటి పరిస్థితి. అంతేకాదు, నేను మనవి చేస్తున్నా, అప్రోచ్ ఛానల్, స్పిల్ ఛానల్, పైలట్ ఛానల్, వీటిని పూర్తి చేసినటువంటి ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంది. అంతేకాదు, లోయర్ కాఫర్ డ్యాం, అప్పర్ కాఫర్ డ్యాం సగంలో వదిలేసి పారిపోయారు, దానివల్ల నష్టం జరిగింది, అది కూడా చెప్తా. వాటిని పరిపూర్ణంగా పూర్తి చేసి నదిని డైవర్ట్ చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది, వారికి కాదు అని. ఇవి పచ్చి వాస్తవాలు. ఈ వాస్తవాలు రాయలేవు, రామోజీ గారు రాయలేడు, రాధాకృష్ణ గారు ఈ వాస్తవాలు రాయలేరు. కట్టుకథలు రాసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. నదిని డైవర్ట్ చేసి మొత్తాన్ని పంపించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి. డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయింది, డయాఫ్రమ్ వాల్ 400 కోట్లతో నిర్మించబడినటువంటి డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది, వరద వల్ల కొట్టుకుపోయింది. కాదు, తప్పు, వరద వల్ల కొట్టుకుపోలేదు. మీ ప్రోటోకాల్ పాటించుకోకుండా పనులు చేయటం వలన కొట్టుకుపోయింది. సవాలు చేస్తున్నా, నిరూపిస్తా, రమ్మంటున్నా. ఏందండి నాకు అర్థంగా, డయాఫ్రమ్ వాళ్ళు ఎత్తకం రాక్ ఫిల్లింగ్ డ్యామ్ దిగువన ఉండవలసినటువంటి డయాఫ్రమ్ వాల్ ఎప్పుడు కట్టాలి? చాలామందికి తెలియదు, ఎందుకంటే నాకు కూడా తెలియదు, మంత్రి కాకముందు. వారికి తెలిసి ఉండాలి కదా, చంద్రబాబుకు తెలుసా, రామోజీరావుకు తెలుసా, రాధాకృష్ణకు తెలుసా, దత్తపుత్రుడికి తెలుసా, లోకేష్కు తెలుసా? ఎప్పుడు కట్టాలి డయాఫ్రమ్ వాల్? డయాఫ్రమ్ వాల్ కట్టవలసింది
రెండు కాఫర్ డ్యాములు పరిపూర్ణంగా పూర్తి చేసిన తర్వాత వర్కింగ్ ప్లేస్ను నిర్ధారణ చేసిన తర్వాత ఏ వరద వచ్చినా కూడా వర్కింగ్ ప్లేస్కు రానటువంటి పరిస్థితిని క్రియేట్ చేసి అప్పుడు కట్టాలి డయాఫ్రామ్ వాల్. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, అయ్యా రామోజీరావు గారు, అయ్యా రాధాకృష్ణ గారు ఎప్పుడు కట్టారయ్యా డయాఫ్రామ్ వాళ్ళు? డయాఫ్రామ్ వాళ్ళు ముందు పూర్తి చేశారు, కాఫర్ డ్యాములు కూడా స్టార్ట్ చేశారు, మధ్య ఆపేశారు. ఎందుకు ఆపారయ్యా? కాఫర్ డ్యాములు పూర్తి చేస్తే నది డైవర్ట్ కాదు, ఎందుకంటే స్పిల్వే కంప్లీట్ కాలేదు, అప్రోచ్ ఛానల్ కంప్లీట్ కాలేదు, స్పిల్ ఛానల్ కంప్లీట్ కాలేదు, పైలట్ ఛానల్ కంప్లీట్ కాలేదు, నది డైవర్ట్ కాదు. నది డైవర్ట్ కాకముందే, కాఫర్ డ్యాములు పూర్తి కాకముందే డయాఫ్రామ్ వాళ్ళు వేసినటువంటి ప్రబుద్ధులు. ఇది చరిత్రాత్మకమైన తప్పిదం రామోజీరావు గారు, సవాలు చేస్తున్నా, ఇది కరెక్ట్ అని రాయండి మీరు ఫ్రంట్ పేజీలో. అంత దారుణమైనటువంటి తప్పిదం, అంత చరిత్రాత్మకమైన తప్పిదం చేసి జగన్మోహన్ రెడ్డి వల్ల ఆగిపోతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల ఆగిపోతుంది అనేటువంటి పిచ్చిదాలు రాస్తారేమాయా? నాకు అర్థం కాదు. దమ్ముంటే డైరెక్ట్గా రాయండి, ఇది రైటా అని అడుగుతా ఉన్నా. ఇవాళ ఆలస్యమవుతుంది ప్రాజెక్ట్, ఆలస్యమవుతుంది. ఎందుకు ఆలస్యమవుతుంది? డయాఫ్రామ్ వాళ్ళని చెక్ చేశారు ఎన్హెచ్పిసి వాళ్ళు, డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతిందన్నారు. రామోజీరావు రాస్తాడు వరదల వల్ల దెబ్బతిందాడు. నేను చెప్తున్నా వరదల వల్ల కాదు, కాఫర్ డ్యాములు పూర్తి చేయకోకుండా డయాఫ్రామ్ వాళ్ళు వేయటం వల్ల జరిగింది. వరద రాకుండా ఉంటాయా? సంవత్సరానికి ఒకసారి వస్తుంది, రెండు సార్లు కూడా వస్తాయి గోదావరికి. వరద రాకుండా ఉంటుందా? వరద వల్ల దెబ్బతింటే ఏంటి? వరద వచ్చిన రక్షణ కవచంలాగా ఉండవలసినటువంటి డయాఫ్రామ్ వాల్స్ను గాలి కొదిలేసి నిర్మిస్తే అది జగన్మోహన్ రెడ్డి గారి నెత్తి మీద రుద్దామనా? మీ పచ్చపత్రికలు ఉన్నాయని రుద్దామనా? మీ తప్పుడు మా మీద దోద్దామనా? ఏమిటిది అర్థం కాలేదు. ఎన్హెచ్పిసి నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ వాళ్ళు వచ్చారు, డయాఫ్రామ్ వాళ్ళ ఆరోగ్యాన్ని చెక్ చేశారు, దెబ్బతిందన్నారు, రిపేర్లు చేయమన్నారు. రిపేర్లు చేయటమా లేక మరొక కొత్త డయాఫ్రామ్ వాళ్ళు వేయటమా? ఇది వాళ్ళ సందిగ్ధంలో ఉన్నది. జలశక్తి డిపార్ట్మెంట్, జలశక్తి, సిడబ్ల్యూసి, పిపిఏ, డిజైన్ డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ డిస్కస్ చేస్తున్నారు, నిర్ణయం తీసుకుంటారు, తీసుకోవడానికి ఆలస్యం అవుతుంది. ఇది ఉన్న పరిస్థితి. ఈ పరిస్థితిని తిమ్మినిపో మినిపో మినితి మిని చేసి ఏదో పిచ్చి రాతలు ఫ్రంట్ పేజీలో రాసేసి ఇది జగన్మోహన్ రెడ్డి గారు నెత్తి మీద జల్లేసి వెళ్ళిపోదాం అనుకున్నారు చరిత్రహీనులు మీరు చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటి దుర్మార్గమైన తప్పిదం చేసి మా మీద రుద్దాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చిత్తశుద్ధిగా పనిచేస్తున్నామని మనవి చేస్తున్నా. పోలవరం డ్యామ్ పనులు మా వల్ల ఆలస్యమయ్యాయని ఈరోజు బాధ్యత లేని ఇరిగేషన్ మంత్రి, రాష్ట్రానికి ఇరిగేషన్ మంత్రి ఉన్నాడో లేడో కూడా అర్థం కాని ఈ రోజుల్లో అంబరాల సంబరాల రాంబాబు బుద్ధి లేని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు, బాధ్యతారాహిత్యమైన ప్రకటనలు చేస్తూ ఉన్నాడు. ఇరిగేషన్ మంత్రిగా ఆ పదవిలో ఉండడానికి నువ్వు అనర్హుడివి. ఇప్పటికి 50 నెలలు దాటింది ఈ ప్రభుత్వం. ఈ 50 నెలల్లో మీరు ఖర్చు పెట్టిన 26,000 కోట్లలో 1 ఎకరాకి నీళ్ళు ఇచ్చారా? స్ట్రైట్ అవే తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న ముఖ్యమంత్రిని అడుగుతున్నా. కమిషన్లు దండుకునే సజ్జల రామకృష్ణారెడ్డిని అడుగుతున్నా. అధికారులకు ఆదేశాలు ఇచ్చే ధనంజయ రెడ్డిని అడుగుతున్నా. మీ ముగ్గురు కూడా మీ కనుసన్నల్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో దోపిడీ జరుగుతూ ఉంది. ఇవాళ మీరు ఖర్చు పెట్టిన డబ్బుల మీద విచారణ జరిపితే
मुख्यमंत्री जगन मोहन रेड्डी दग्गर नुंची సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి ఐఎస్ ధనంజయ రెడ్డి కూడా జైలుకి వెళ్తాడు. నేను అడుగుతున్నా 26,000 కోట్ల ఇరిగేషన్ రంగంలో మీరు ఖర్చు పెట్టామని చెప్పుకుంటా ఉన్నారు, ఒక్క ఎకరాకి నీళ్ళు ఇచ్చారా? ఒక్క ఎకరాన్ని స్టెబిలైజ్ చేశారా? మీరు ప్రయారిటైజ్ చేసుకున్న ప్రాజెక్టుల్లో ఒక్క ప్రాజెక్టు పూర్తయిందా? నువ్వు పోలవరం డ్యామ్ గురించి మాట్లాడేది నీకు అర్హత ఉందా? బుద్ధి జ్ఞానం ఉందా? సెంట్రల్ వాటర్ కమిషన్ డిజైన్స్కి అనుగుణంగా పోలవరం ప్రాజెక్టు ఆధ్వర్యంలో అథారిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర జలవనరుల శాఖ డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ సిఎస్ఎంఆర్ఎస్ పూణే వారి ఆదేశాల మేరకు 72% చంద్రబాబు నాయుడు గారు పోలవరం డ్యామ్ పనులు పరిగెత్తిచ్చారు. ఇది సత్యం. 28 సార్లు డ్యామ్ సైట్కి వచ్చారు. 82 వారాలు సోమవారం పోలవరంగా చంద్రబాబు నాయుడు గారు పోలవరం పనులు పరిగెత్తిచ్చారు. ప్రతి వారం సెక్రటేరియట్లో నేను టోటల్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాగితాలన్నీ కూడా విలేకరులకు ఇచ్చేవాడిని, కేంద్ర రాష్ట్ర అన్ని సంస్థలకి పంపించేవాడిని, ఆన్లైన్లో పెట్టేవాడిని, ప్లస్ జరిగే పనులు మొత్తం మీడియా దగ్గర నుంచి ఆన్లైన్లో అందరికీ చూపించాం. గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్వయంగా వాళ్ళ ప్రతినిధులు వచ్చి 32,535 క్యూమిక్ మీటర్ల కాంక్రీట్ వేసినందుకు, కంటిన్యూగా వేసినందుకు 2 అవార్డ్స్ గిన్నెస్ అవార్డ్స్ వచ్చాయి. నవయుగ సంస్థ ట్రాన్స్ఫై అంతకుముందు చేసింది, తర్వాత నవయుగ సంస్థ చేసింది. ఈ ఇద్దరు ఆధ్వర్యంలో 72% కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గడ్కరీ గారు కూడా డ్యామ్ సైట్కి వచ్చి చంద్రబాబు నాయుడు గారు లాంటి సీనియర్ నాయకుడు ఆయన ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు పూర్తవుతున్నాయి. త్వరితగతిగా పూర్తి చేయడానికి మేము అన్ని విధాల సహకరిస్తామని స్పిల్వే దగ్గర మాట్లాడాడు ఆయన. 2020 జూన్ డిసెంబర్కి అయిపోయే ప్రాజెక్ట్ని ఈరోజు 2025 అంటున్నారు, 2030కి తీసుకెళ్లారు. డయాఫ్రమ్ వాల్ బుద్ధి లేని ఇరిగేషన్ మంత్రికి చెప్తున్నా, బావర్ సంస్థ ఎల్ఎన్టీ సంస్థ కలిసి నిర్మాణం చేశాయి. రికార్డు సమయంలో 414 రోజుల్లో ప్రపంచంలో అతిపెద్ద డయాఫ్రమ్ వాల్, గోదావరి నది మీద స్వతంత్రం రాకముందు డిజైన్ చేసిన ప్రాజెక్టు, స్వతంత్రం వచ్చిన 75 ఏళ్లకే ఇంత పెద్ద డయాఫ్రమ్ వాల్ ప్రపంచంలో అతిపెద్దది. దీన్ని బావర్ సంస్థ ఎల్ఎన్టీ జాయింట్ వెంచర్గా రికార్డు స్థాయిలో నిర్మాణం చేశారు. దానిపైన కాపర్ డ్యామ్స్ నిర్మాణం కూడా సెంట్రల్ వాటర్ కమిషన్ టీడీఆర్పి గైడ్ లైన్స్ అనుగుణంగా పీపీఏ రాష్ట్ర జలవనరుల శాఖతో నిర్మాణం చేసింది. చేసిన ప్రతి రూపాయి, ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి రాష్ట్ర ఖజానాకి కేంద్ర ఫైనాన్స్ డిపార్ట్మెంట్ డబ్బులు కట్టింది. బుద్ధులేని రాంబాబు ఐఐటి హైదరాబాద్ ఎవాల్యుయేషన్ రిపోర్ట్ ఇచ్చారు. మీ దీంట్లో మీ బతుకంతా చెప్పారు. నిర్వాసితుల్ని మీరు ఎలా మోసం చేశారు, నిర్వాసితులకు మీరు ఎలా అన్యాయం చేశారు, ఈ 4 ఏళ్లలో మీ నిర్లక్ష్యం ఏంటి? కాపర్ డ్యామ్ కింద కాపర్ డ్యామ్ని మీరు ఎందుకు సకాలంలో పూర్తి చేయలేకపోయారు? దానివల్ల గోదావరి ప్రవాహం
వెనకొచ్చింది. బుద్ధి లేని రాంబాబు మళ్ళీ చెప్తున్నా, అప్రోచ్ ఛానల్ పనులు, స్పిల్వే పనులు, స్పిల్ ఛానల్ పనులు ఇవన్నీ కూడా పూర్తి చేయటం వల్ల 2019 జూలైలో వచ్చిన ఫ్లడ్ స్పిల్వే మీద స్పిల్ ఛానల్ మీద పడి సౌదుల్లోకి వెళ్ళింది. ఎక్కడా తేడా జరగల. 2019 జూన్ ముఖ్యమంత్రి కూడా చూపిస్తున్నా, పబ్జి ఆడుకుంటున్న ముఖ్యమంత్రి